తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలోని హోలీక్రాస్ జంక్షన్ నుండి చంగళమ్మ ఆలయం వరకు ఉన్న జీఎన్టీ రోడ్డులో అక్కడక్కడ గుంటలు పడి వాహన రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. అందులోనూ వచ్చేది వర్షాకాలమే. ఈ గుంటల్లో నీరు నిల్వ ఉండి వాహనదారులకు గుంతలు కనిపించక అందులో దిగి ప్రమాదాలకు గురై ఆసుపత్రిలో పాలవుతున్నారు. కనీసం ఆర్ఎండ్బీ శాఖ వారు జీఎన్టీ రోడ్డులో ఉన్న గుంతలకు తాత్కాలిక మరమ్మతులను వెంటనే చేయాల్సిన అవసరం ఉందని, కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే ఇటువంటి సమస్యలపైన దృష్టి పెట్టాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు బస చేసే ఆర్ఎండ్బీ బంగ్లా ముందు కూడా గందరగోళంగా ఉంది. గేటు ముందు ఉన్న కాలువపై బండలు విరిగిపడి ఉన్నా, చెత్తాచెదారం పేరుకుని ఉన్నా అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం విచిత్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుట్పాత్ ఆక్రమణలకు గురై ఉంది. ఈ సమస్యలన్నీ రోజు జరిగే కౌన్సిల్ సమావేశంలో జరగనుంది. ఈ విషయాలు కొలిక్కి వస్తుందో లేదో వేచి చూడాలి మరి.
ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.